ఈ రాత్రి దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త దయచేసి మొదటి అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుదాం. చదవండి. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చాను. సో యేసుక్రీస్తు ప్రభువారు తన సేవ ప్రారంభించినప్పుడు యేసుక్రీస్తు వారు తను చెప్పిన మరి సువార్త మాటలు మొదటి మాటలు ఏంటంటే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, కనుక మారు మనసు పొంది సువార్తను నమ్మమని ప్రభు యేసుక్రీస్తు వారు ఈ సువార్త మరి ప్రారంభ దినాల్లోనే ఆయన ఈ మాటలు చెప్పాడు. చూడండి, కాలము సంపూర్ణమైనది అనే మాట మనం అర్థం చేసుకుంటున్నాం. ప్రతి దానికి ముగింపు ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రతి దానికి ఏమని చెప్పండి, ముగింపు ఉన్నది. అలాగే కాలానికి కూడా ముగింపు ఉన్నది. కనుక దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అంటున్నాడు. దేవుని రాజ్యం ఏమైందండి చెప్పండి, సమీపించి ఉన్నది. మనకి ఏం చేయాలి, మనం మారు మనసు పొంది సువార్త నమ్మని చెప్పచ్చు. సో మానవుని మనసు మారుట అనేది చాలా అవసరం. ఏమన్నా చెప్పండి, ఏం అవసరము, మానవుని యొక్క మనస్సు మారడం అనేది చాలా అవసరం. కానీ విచారకరమైన సంగతి ఏంటి అంటే, మనం మారు మనసు పొందం. ఏ మనసు పొందుతాం చెప్పమంటారా, మాయ మనసు. ఏ మనసు చెప్పండి, మారు మనసుకి మాయ మనసుకి చాలా తేడా ఉంది. నేను కొత్తగా హెబ్రోన్ ఫెలోషిప్కి వచ్చేటప్పుడు ఆ రోజుల్లో మా ఊరి సేవకుడు జర్మియా గారు మరి ఉంటున్నప్పుడు ఆయన ఒకే మాట అడిగేవాడు, తమ్ముడు మారు మనసు పొందేవాడు, కాంపడి ఇదే మాట అడిగేవాడు, తమ్ముడు మారు మనసు పొందేవాడు, మారు మనసు పొందేవాడు. ఓ ఏం ఇది పెద్ద గాల్ లాగా ఉందనేసి ఒకరోజు పొందేశానని చెప్పా. ఇక అప్పుడు నుంచి ఎవరితో ఆపేశాడు ఆయన. అంటే ఎందుకు మారు చెప్తున్నాయంటే, మారు మనసు చాలా అవసరమైనది, మారు మనసు చాలా మృదువైనది. అందుకనే ఈ ఫెలోషిప్లు ఎక్కువగా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మారు మనసు పొందేవా. చూడండి, ఈ లోకంలో చాలా మంది అడగిన ప్రశ్న, కొంతమంది మాత్రమే గుర్తు చేసే ప్రశ్న ఏంటంటే, మారు మనసు పొందేవా. ఈ రాత్రి నేను నిన్ను అడగట్లేదు, యేసుక్రీస్తు ప్రభువు తెలుసా అని నేను అడగట్లేదు. ఎందుకంటే చాలా మంది తెలుసు. ఈ రాత్రి నేను నిన్ను అడగట్లేదు, మీ ఇంట్లో బైబిల్ ఉందా అని నేను అడగట్లేదు. ఎందుకంటే బైబిల్ ఏముంది, 250 రూపాయలు పెడితే ఆర్డినరీ బైబిల్ వచ్చేస్తుంది. సో ఈ రాత్రి నేను అడగట్లేదు, మీ ఇంట్లో సియోన్ పాటల పుస్తకం ఉందా అని నేను అడగట్లేదు. ఎందుకంటే పాటల పుస్తకం కూడా 100 రూపాయలు వెల చెల్లిస్తే వచ్చేస్తుంది. నేను అడగట్లేదు, నీ ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు దేవుని మందికి వచ్చేటప్పుడు షాల్టర్ బ్యాగ్ తీసుకొస్తావా అని నేను అడగట్లేదు. నువ్వు దేవుని మందికి వచ్చేటప్పుడు ఆ తల్లని వస్త్రాలు ధరించుకుని వస్తావా అని నేను అడగట్లేదు. రాత్రి ఈ శబ్ద తరంగాల ద్వారా వింటున్నా మన ఇక్కడ చేరిన వారైతేనేమి, బయట నుంచి ఈ మైక్ సౌండ్ ద్వారా వింటున్న వారు ఎవరైనా అయితేనేమి, ఒక్కో ప్రశ్న ఈ రాత్రి నేను అడగలను, మారు మనసు పొందేమా. ఎంతకాలం చచ్చికెళ్తున్నావు, ఎంతకాలం నుంచి చచ్చికెళ్తున్నావు, ఎంత దేవుడి మందులకి ఇచ్చావు, ఎంత కష్టపడ్డావో, దేవుడి మందులు పాటలు ఆ దేవుడి మందులో చేపలు వేస్తున్నావా, ఊడిస్తున్నావా, పని చేస్తున్నావా, ఇవేమి రాత్రి నేను అడగదలుచుకోవాలా. ఒకటే అడగాలనుకున్నా, ఏం తెలుసా, మారు మనస్సు పొందేవా. చూడండి, మారు మనస్సు పొందకుండా మానవుడు చేసే భక్తి కార్యాలు పరలోక రాజ్యానికి ఒక వ్యక్తిని తీసుకెళ్ళలేవు. మారు మనసు పొందాలి. ఎందుకంటే మానవుని మనసు చాలా భయంకరంగా ఉందని బైబిల్ చెప్తుంది. కొన్ని మాటలు గుర్తు చేస్తాను. చూడండి, మానవుని మనసు ఎలా ఉంది అంటే, చూడు తిరుమతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం ఒక్కొక్క మాట నేను చదువుకుంటే ముందుకు వెళ్ళిపోతాను. మొదటి తిరుమతి 6వ అధ్యాయం 5వ వచనము చదువుతున్నాను. చెడిపోయిన మనస్సు కలిగి, మానవుని మనసు ఇది ఏమైపోయి చెప్పండి, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని మనసు ఏమైపోయింది, చెడిపోయింది, చెడిపోయింది, చెడిపోయింది.
ప్రసంగి గ్రంథకర్త అయిన సొలొమోను గారు రాస్తూ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం ఇది ఒకటి మాత్రం నేను అడుగుతున్నాను అంటున్నాడు. ఏమన్నాడు? ప్రసంగి గ్రంథము దయచేసి 7వ అధ్యాయం 29వ వచనం రాయబడుతుంది, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని. ఏం కనుగొన్నావయ్యా అంటే, ఏమనగా దేవుడు నరుని యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఇప్పుడు మానవులు వివిధమైన తంత్రాలు కల్పించుకొని మానవులు చెడిపోయిన వారుగా ఉన్నారు అనేది బైబిల్ చెప్తా ఉంది. అలాగే మానవుని మనస్సు చెడిపోయింది అంటుంది బైబిల్. అంతేనా, మానవుని మనసు ఏమైంది? రోమీయులకు రాసిన పత్రిక దయచేసి 4వ అధ్యాయం అనుకుంటా, రోమపత్రిక 4 చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం క్షమించండి 11వ అధ్యాయం అండి, రోమపత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో ఇశ్రాయేలు మనసు గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, చివరి చదవండి, ఇశ్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టుకు చాలండి. అంటే ఈరోజు మనిషి మనసు ఎలా ఉంది, మానవుని మనసు ఎలా ఉంది అనేది రాత్రి చూస్తే చెడిపోయింది అని బైబిల్ చెప్తుంది. మానవుని మనసు ఎలా ఉంది అంటుందంటే కఠినమైపోయింది. ఏమైపోయింది మనసు చెప్పండి? కఠినమైపోయింది. ఎలా ఉంటుందంటే మనసు చూడండి, సామెత ఒకటి ఉంది, దున్నపోత మీద వర్షం పడినట్లే, ఎన్ని చెప్పినా ఎన్ని విన్నా ఎంత తెలియజేసేవాడికి కూడా మనిషి అయితే మారట్లేదు. అంటే మనిషి ఏమైపో హృదయం ఏమైపోయింది చెప్పండి? కఠినమైంది. ఇంకా మానవుని మనసు ఏమైంది? రోమపత్రిక ఎలా ఉంది? 12వ అధ్యాయం క్షమించండి, కీర్తన 12 2వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తన 12వ కీర్తన 2వ వచనము, అందరు ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై. ఈరోజు మానవుని మనసు ఎలా ఉందండి? మోసం. చూడండి, ఎంత మానవుడు నటించగలడు అంటే, కొంచెం నువ్వు మారలేదని నీ ఇంట్లో తల్లిదండ్రులు ఒకరు తెలియదు. ఏమండి? కనీసం నువ్వు మారలేదని నీ ఇంట్లో ఉంటున్న వ్యక్తికి కూడా తెలియదు. నీ పక్కన కూర్చున్న వ్యక్తి, నీ ఇంట్లో ఉంటున్న వ్యక్తికి కూడా ఈరోజు మనిషి తెలియకుండా నటిస్తున్నాడు. సో ఏం మనసు ఉంది మనుషులు చెప్పండి? మోసకరమైన మనసు. చెడిపోయిన మనసు ఉంది మానవుల్లో, కఠినమైన మనసు ఉంది మానవుల్లో, మోసకరమైన మనసు ఉంది మానవుల్లో. సామెతల గ్రంథము దయచేసి 16వ అధ్యాయం 18వ వచనం చూద్దాము. సామెతల గ్రంథము దయచేసి 16వ అధ్యాయం 18వ వచనం మనం చదువుదాం. నా సన్నిధి ముందు గర్వము నడుచును, పరిపూటక ముందు అహంకారమైన మనసు. అంటే ఈ దిన మానవుని మనసు ఎలా ఉంది అని మనం చూస్తుంటే, ఎలా ఉందంటే మనిషి అహంకారం. అందుకే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం 26వ వచనం అనుకుంటే రాయబడింది, హిజ్కియా మనస్సున గర్వించి అని రాయబడింది. ఈరోజు మనిషి మనసు ఎలా ఉందంటే అహంకారం. అంటే మన మానవుడు ఎలా ఉన్నాడంటే, అయ్యో యేసుప్రభు దగ్గరికిరా, మందిరంలోకి రా, యేసుప్రభు మందిరానికి రా, నీకు ప్రార్థన చేస్తామంటే మానవుడు ఎలా ఉన్నాడంటే, నాకేమీ అవసరం లేదు, మాకేమీ అవసరం లేదు, మేము కలిగి ఉన్నాము. మానవుడు ఈరోజు ఎలా ఉందంటే ఒక గర్వము కలిగిన మనసుతో ఉన్నాడు. మానవుడు ఈరోజు ఎలా ఉన్నాడంటే ఒక అహంకారమైన మనసు కలిగి ఉన్నాడు. మానవుడు ఈ దినం ఎలాంటి మనసుతో ఉన్నాడంటే చెడిపోయిన మనసు కలిగి ఉన్నాడు. మానవుడు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడంటే మనం చూస్తాము 8వ గ్రంథం అనుకుంటాను, చూడండి 3వ అధ్యాయము, ఒక్క నిమిషం చూద్దాం. 8వ గ్రంథము 3వ అధ్యాయము దయచేసి 17వ వచనం చదవండి. 8వ గ్రంథం 3:17, ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేముకు పేరు పెట్టెదరు, జనములన్నీ తమ దుష్ట మనస్సుతో. ఏ మనసు అండి అది? ఈరోజు మనిషి మనసు ఎలా ఉందండి? దుష్టత్వంతో నిండిపోయింది. సో టోటల్గా నేను ఏం చెప్పాలనుకున్నానంటే, మారు మనసు పొందాల్సిన అవసరం అయితే ఈరోజు మనిషికి ఉంది. చూడండి, మారు మనసు పొందకుండా మానవుడు చేసే భక్తి కార్యాలు ఏది కూడా వ్యక్తిని పరలోకానికి తీసుకెళ్ళవు.
పొలాలని ఇంట్లో బైబుల్ 100 సంవత్సరాలు ఉన్నంత మాత్రాన నీ జీవితం మారకపోతే ఆ 100 సంవత్సరాలు నీ ఇంట్లో ఉన్న బైబిల్ నిన్ను పరలోకానికి తీసుకుపోదు. ఒకవేళ నువ్వు దేవుడు నమ్మడానికి ఏదో ఎప్పటి నుంచో చిన్న వ్యక్తి అయినప్పటికీ కూడా నీ జీవితంలో మారు మనసు లేని పక్షమన నీవు దేవుని మందిరానికి వెళ్ళినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళలేవు అనేది బైబిల్ చెప్తుంది. అంటే ఈ లోక సంబంధమైన భక్తి కార్యాలు అవ్వచ్చు, ఈ లోక సంబంధంలో ఒక క్రైస్తవుడిగా దేవుని మందిరంలో చేసిన ఒక సేవా పరిచర్ ఏదైనా అవ్వచ్చు, కానీ మారు మనసు లేని వ్యక్తి అయితే ఆ వ్యక్తి పరలోక రాజ్యానికి పోడు, వెళ్ళడు, చేరడు, అసాధ్యం. ఎందుకు మారాలి? ఎలాతో నేను ఒక 7 కార్యాలు మీకు గుర్తు చేస్తా. అసలు ఎందుకు మారు మనసు పొందాలి? చూడండి, త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఒక వ్యక్తి మారు మనసు పొందాలి అంటే మొదటి కారణం దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అపొస్తలుల కార్యముల గ్రంథం దయచేసి 3వ అధ్యాయం, అపొస్తలుల కార్యముల గ్రంథం దయచేసి 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూద్దాం. 7 కారణాలు త్వరగా చూద్దాం. ఎందుకు మారు మనసు పొందాలి ఈరోజు మానవుడు? మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపినట్లు మీ పాపము తుడిచివేయబడిన నిమిత్తము మారు మనసు పొంది. సో ఈరోజు ఎందుకు మారాలి మానవుడు? మారు మనసు పొందాల్సిన అవసరం ఎందుకు అంటే మానవుడు ఈరోజు పాపంలో ఉన్నాడు. దీంట్లో ఉన్నాడు చెప్పండి. పాపంలో ఉన్నాడు, పాపంలో పుట్టాడు, పాపంలో తిరుగుతున్నాడు, పాపానికి దాచలయ్యాడు, పాపేచ్చలకు లేనైపోయాడు. మానవుడు పాపంలో ఉన్నాడు కనుక, పాపంలో పుట్టాడు కనుక, పాపిగా జీవిస్తున్నాడు కనుక, పాపం ద్వారా భయంకరమైన నష్టం ఉంది కనుక. ఈరోజు మనిషి పాపంతో ఉంటే సంతోషంగా ఉండగలనండి? చెప్పండి, ఉండగలడా? పాపం మానవునికి సంతోషం ఇవ్వగలదా? పాపం మానవుని బలిపడుతుందని రాయబడింది. కీర్తన గ్రంథం దయచేసి 14వ కీర్తన, కీర్తన గ్రంథం దయచేసి 14వ కీర్తన, కీర్తన 14వ కీర్తన దయచేసి ఈ వచనం మనం చూద్దాం. కీర్తనలు 14వ కీర్తన 4వ వచనం చివరి మాట చదవండి. పాపం చేయవారు బహుగా భయపడతారు. పాపం చేసేవాళ్ళు ఎలా ఉంటుందండి? పాపం చేసేవాడు కానీ నమ్ముకుంటారు, అంట్లో గుండెని నమ్మదంటారా, హృదయం నమ్మదంటారా? ఏ పాపమైనా కానీ, ఏ పాపమైనా కానీ ధైర్యంగా నేను పాపం చేశానని చెప్పగలను? ఇది భయం. ఎవరైనా చూస్తారేమో భయం, నేను దొరికిపోతానేమో భయం, పాపంలో చేస్తే నరకానికి వెళ్ళిపోతానేమో భయం. అందుకే ఈరోజు మనిషి పాపంలో ఉన్నంత వరకు వాడి జీవితంలో నెమ్మది ఉండదు. ఎందుకంటే భయం అంటే అది దొరికిపోతానేమో అని ఒక భయం, ఎవరైనా చూస్తారేమో అని ఒక భయం. ఈ విధంగా భయంతో ఉన్న వ్యక్తి ఈ లోకంలో నమ్మకం ఉండగలడండి? సో అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, నీ పాపమును తుడిచివేయబడి నిమిత్తము నువ్వేం పొందాలి చెప్పండి? మారు మనసు పొందాలి. రాత్రికాల సమయంలో ఈ శబ్దతరంగా అంటున్నా, ఓ ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, మా ప్రియమైన గ్రామవాసులారా, నీవెవరైనప్పటికీ కూడా ఈ స్థలానికి రాలేని పక్షంలో ఉన్నట్లయితే, ఒకవేళ నీ జీవితంలో నిజమైన మారు మనసు లేదు అంటే ఈ రోజు వరకు నీవు పాపంలో నిలిచి ఉన్నావని బైబిల్ చెప్తుంది. ఒకవేళ నువ్వు కనుక రాత్రి పాపంలో నిలిచి ఉంటే పాపము నీ జీవితంలో భయాన్ని కలుగు చేస్తుందని బైబిల్ చెప్తుంది. మానవుడు పాప భయంతో ఉన్నంత కాలం తన జీవితంలో నెమ్మది ఉండకుండానే జీవిస్తాడు. ఎందుకు నీ జీవితంలో నెమ్మది లేదు? ఎందుకు నీ జీవితంలో సంతోషం లేదు? ఎందుకు నీ జీవితంలో కలవరం ఉంది? ఎందుకు నీ జీవితంలో ఆందోళన ఉంది? ఏంటి జీవితం అర్థం కావట్లేదు అనిపిస్తుందా? మానవుడు జీవితంలో కలవరం ఎందుకుంటుందంటే దేవుని వాక్యం ధైర్యం చెబుతుంది, దుష్టులకు భూమి మీద నెమ్మది ఉండదని. ఏమన్నాండి? గ్రంథం 49వ అధ్యాయం చూడండి, దుష్టులకు భూమి మీద గ్రంథము దయచేసి 49వ అధ్యాయము, గ్రంథము 49వ అధ్యాయము క్షమించ 48వ అధ్యాయం 22వచనం చూడండి. యెషయా గ్రంథము 48:22, దుష్టులకు నెమ్మది ఉండదని. దుష్టులకు ఏముంటుంది? నెమ్మది ఉంటుంది అంటారా? ఈరోజు ఒకవేళ ఈ మాట్లాడే స్నేహితులారా, మీ జీవితంలో నెమ్మది పొందకపోవడానికి కారణం ఏంటంటే, నీ జీవితంలో సంతోషం అనేది చూడలేకపోవడానికి కారణం ఏంటంటే, నీ జీవితంలో నిజమైన ఆశీర్వాదం రాకపోవడానికి కారణం ఏంటి అంటే, బైబిల్ చెప్తుంది మానవుడు ఈరోజు పాపంలో ఉన్నాడు. పాపంలో ఉన్నంత వరకు వాడి జీవితంలో నెమ్మది ఉండదు. పాపంలో ఉన్నంత వరకు వాడి జీవితంలో సంతోషం ఉండదు. పాపంలో ఉన్నంత వరకు వాడి జీవితంలో తృప్తి ఉండదు. పాపంలో ఉన్నంత వరకు వాడి జీవితంలో నిజమైన ఆనందము, నిజమైన ఆశీర్వాదము
ఉండదు. కనుకనే రాత్రి దేవుని వాక్యం తెలుస్తుంది, నువ్వు మారు మనసు పొందాలి. ఎందుకంటే దేవుడు మారు మనసు పొందటానికి కూడా అవకాశం ఇస్తాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ఇప్పుడు దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చుతుంది. ఏసయ్యాని జీవితం చూశాను కనుక, ఏసయ్యాని స్థితిగతులు ఎదిగినాడు కనుక, ఏసయ్యాని ఉంటున్న పరిస్థితి చూసినాడు కనుక, ఈ రాత్రికాల సమయంలో నిజమైన మారు మనసు పొందడానికి ఈ రాత్రి దేవుడి జీవితంలో నిర్ణయించే ఒక ప్రత్యేకమైన దినం అనే సత్యాన్ని గుర్తించాలి. ఒకవేళ మారు మనసు పొందడానికి నీవు సమయం ఇచ్చినప్పటికీ కూడా ఆ మారు మనసు పొందకుండా నీ జీవితంలో పాపాలను జీవిస్తుంటే దేవుడు అంటున్నాడు, ఈ అవకాశం కొంతవరకే, ఆ తర్వాత ఉంటుందా? చూడండి హెబ్రీ పత్రిక, మారు మనసు పొందే అవకాశం తర్వాత ఉంటుందా? హెబ్రీలకు రాసిన పత్రిక దయచేసి 12వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయాన్ని మారు చూద్దాం మనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. యేసయ్య జీవితంలో ఏం జరిగింది? యేసయ్య ఆ తర్వాత ఆశీర్వాదం పొందుకొని కన్నీళ్లు విడుచుతూ దానికోసం శ్రద్ధతో వెతికినాను, మారు మనసు పొందే అవకాశమును దొరకక విసర్జింపబడినని. దేవుడు అవకాశం ఇస్తాడు, దేవుడు అవకాశం ఇస్తాడు, దేవుడు అవకాశం ఇస్తాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడు. నీ జీవితాన్ని సరిచేయాలని, నీ జీవితంలో నిజమైన ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు ఎంతో ప్రయపడతాడు. దాని కొరకు ఎన్నో అవకాశాలు ఇస్తాడు. అలాంటి అవకాశమే ఈ రాత్రి దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చాడు. ఒకవేళ ఈ అవకాశాన్ని నీ జీవితంలో దుర్వినియోగం చేసుకుని ఈ అవకాశాన్ని కృపక మూలముగా ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడిని జీవితంలో నిజమైన మార్పు కొరకు ఈ రాత్రి కూడికని అర్థం చేసుకోకుండా దీన్ని కనుక ధృవీకరిస్తే ఒక దినము మారాలన్న అవకాశము ఉండదు. సో ఎందుకు మారాలి, ఎందుకు మారు మనసు పొందాలంటే మొదటిది మనం చూస్తున్నాం, నీ పాపములు తుడిచివేయబడాలి కనుక. రెండవది ఎందుకు మారాలి, రెండు సమయంలో దేవుని వాక్యం నుంచి నెహెమ్య గ్రంథం దయచేసి 9వ అధ్యాయం, నెహెమ్య గ్రంథము దయచేసి 9వ అధ్యాయం. ఎందుకు మారాలి ఈరోజు మానవుడు? చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉండి నెహెమ్య గ్రంథము దయచేసి 9వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుదాం. చదవండి. గొప్ప ఉపకారము తలచక నీవు వారికి ఇచ్చిన విస్తారమైన విస్తారములకు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నీవు సేవింపకపోయి వారు తమ చెడు నడుతున్న విడిచి. ఈరోజు మానవుడు ఎందుకు మారాలి, ఎందుకు మారమని పొందాలి అంటే బైబిల్ అంటుంది నువ్వు పాపంలో ఉన్నావు, ఆ పాపాన్ని తుడిచివేయబడాలి కనుక నీ జీవితాన్ని మార్చుకుంటుంది. ఈరోజు ఎందుకు మారమని పొందాలి అంటుంది బైబిల్ ఏమంటుంది అంటే నీ నడతలు ఎలా ఉన్నాయంటే దేవుడి దృష్టిలో చెప్పండి, నీ నడతలు ఎలా ఉన్నాయి? చెడుగా ఉన్నాయి. గారడి సీమోను తను దైవజన్లు చేసే అద్భుతమైన కార్యాలను ద్రవ్యం ఇచ్చి కొనాలనుకుంటాడు. ఒక సందర్భంలో అపొస్తల కార్యాల్లో అప్పుడు వాళ్ళు అంటారు, నీ హృదయము దేవుని ఏట సరిగా లేదు. ఈరోజు పిల్లరా దేవుడిచ్చే అన్నీ అనుభవిస్తున్నాం కానీ నడక మార్చుకోవట్లేదంట. అదే ఇక్కడ రాయబడింది. ఏం రాయబడింది అని చూడండి, 35వ వచనం రాయబడింది, గొప్ప ఉపకారములను తలంచక నీవు తమ ఎడలా చూపించిన గొప్ప ఉపకారాలు వాళ్ళు తలంచట్లేదు, నీవు వారికి ఇచ్చిన విస్తారముకు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవించలేదు. ఈరోజు దేవుడు మానవుడికి ఇచ్చే అన్ని రకాల ఆశీర్వాదాలు అనుభవిస్తూనే ఉన్నారు మానవుడు. ఒకవేళ దేవుడు గనక గాలి గనక లెక్క కట్టాడు అనుకోండి, నువ్వు ఒక్కసారి గాలి పీల్చి బయట తీసుకునేప్పటికీ ఒక 10 రూపాయలు అని పెట్టాడు అనుకోడు. ఇప్పుడు ఆక్సిజన్ కొన్నారు కదండి, కోవిడ్ టైంలో ఆక్సిజన్ సిలిండర్లు దొరక్క చాలామంది చనిపోయారు. రూమ్ అయితే దొరుకుతుంది, బెడ్ అయితే దొరుకుతుంది, కానీ ఆక్సిజన్ సిలిండర్ దొరకట్లా. ఒకవేళ దేవుడు ఈరోజు నువ్వు గాలి పీల్చడానికి గనక లెక్క కడితే బతుకుతాం మనము? దేవుడు నీళ్ళకి లెక్క కడితే బతుకుతాం మనము? ఏమి బతుకేమండి? దేవుడిచ్చే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అన్ని మనం అనుభవిస్తున్నాం. మనం ఆయన ఇచ్చే వర్షం మనం అనుభవిస్తున్నాము, ఆయన ఇచ్చిన సూర్యుడు
చిన్న ఆయన ఇచ్చిన సూర్యుడు చూడండి ఎంత లైటింగ్ మనం చూస్తామండి. ఈరోజు మనం ఒకవేళ లైటింగ్ చూడాలంటే ఇన్ని లైట్లు పెడితే కానీ రాత్రి కొంతవరకు మనం కవర్ అవుతున్నాం, అవునా? ఇన్ని లైట్లు కడితే అది కూడా కట్టాల్సిన సెక్షన్లు కట్టలేదు, ఇన్ని లైట్లు కడితే మనం కొంతవరకు కవర్ అవుతుంది. మీరు ఆలోచించండి, ఒకవేళ ఈ భూమి అంతటికి కరెంటు కావాలంటే ఉన్న పవర్ అంతా ఒకరోజు కూడా రాదు కట్టాలంటే. ఫ్రీ నీకు సూర్యుడి ఫ్రీ, నీకు వర్షం ఫ్రీ, అన్నిటి దేవుడు నీ నడవ చేస్తున్న ప్రతి మేలును అనుభవిస్తూ కూడా నీ నడక చెడిపోతే నువ్వు మారాల్సిందే. ఈరోజు నీ నడకలా ఉంది, నీ కాళ్ళు నిన్ను ఎక్కడికి నడిపిస్తున్నాయి, ఏమి చూడటానికి నువ్వు వెళ్తున్నావు, దేని దగ్గరికి నీ పాదాలు పరిగెడుతున్నాయి. రోమపత్రిక 3వ అధ్యాయంలో వారి పాదాలు ఎక్కడికి వెళ్తున్నాయన్న రాయబడింది. రోమపత్రిక దయచేసి 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. రోమపత్రిక 3:15, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. దేవుని బిడ్డని ఎవరైనప్పటికీ కూడా ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని స్వీకరించిన వ్యక్తులైనా స్వీకరించని వ్యక్తులైనా నీ నడక బాగోకపోతే ఆ నడకను బట్టి నీకు చాలా క్రూరం వస్తుంది. కనుక ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ నడకను బాగు చేసుకుంటే కొరకై నువ్వేం పొందాలి చెప్పండి? మారు మనసు. నీవు మారు మనసు పొందనంత కాలం నీ నడక దుష్టి నడకగానే ఉంటుంది. ఈరోజు మనిషి ఎందుకు నడుచుకు ఎందుకు దేవుడి దగ్గర రావట్లేదంటే తమ దుష్ట నడకను మార్చుకోవాల్సి వస్తుంది కనుక వాడు రావట్లా, అదే కారణం. సో ఎందుకు మారాలంటే పాప క్షమాపణ కొరకు మారాలి. ఎందుకు మారాలంటే ఈ చెడిపోయిన నడకను సరి చేసుకోవాలి కనుక వారు మనసు పొందాలి. ఎందుకు మారు మనసు పొందాలి? ఇంకొంచెం ముందుకు వెళ్దాం. రెండు సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త దయచేసి 3వ అధ్యాయం, మత్తయి సువార్త దయచేసి 3వ అధ్యాయం, ఎందుకు మారాలి? చూడండి, ఎందుకు మారు మనసు పొందాలి? 3వ కారణం మనం చూద్దాం. 7వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చూద్దామండి. అతడు పరిసయ్యుల్లోనూ సద్దూకయ్యుల్లోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చును చూచి సర్వ సంతానమా, రాబోయే విగ్రహం తప్పించుకుంటూ నీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసు తగిన ఫలమును ఎందుకు ఫలించమంటున్నాడు అక్కడ? మరి ఎప్పుడు మారు మనసు పొందలేదంటే నీ జీవితం కనుక ఎలాగే తాగుతా తింటా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే బైబిల్ రాయబడితే హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం వారి మనసు ఎలా ఉందంటే చదవండి ఒకసారి. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం వారి మనసు ఎలా ఉందంటాడంటే, హోషేయ గ్రంథము దయచేసి 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. తమ క్రియల చేత అభ్యంతర పరచబడిన వారై వారు తమ దేవుడికి తిరిగి రాలేకపోదురు. ఏ మనసు ఉందండి ఈరోజు? మనిషి అందుకనే దేవుడి దగ్గరికి రాలేడు. ఒకవేళ రాత్రి నా వ్యభిచార మనస్తో నేను ఉంటాను, నా దుష్ట మనస్తో నేను ఉంటాను, నా అహంకార మనస్తో నేను ఉంటాను, నా కఠినమైన మనస్తో నేను ఉంటాను, నా మోసయుక్తమైన మనస్తో నేను ఉంటాను, నా అంధకారమైన మనస్తో నేను ఉంటాను, నా ఇష్టాయితలుగా నేను జీవిస్తానంటే ఈ రోజు అయితే అయిపోద్ది. కానీ ఒక దీని ఈరోజు వదిలి ఈ లోకం వదిలిన తర్వాత నీ మీద ఏమని చెప్పండి? దయనీయ ఉగ్రత ఉంది. ఈరోజు మానవుడు చేసే ప్రతి దానికి దేవుని దగ్గర లెక్క ఉంది, ఉందా లేదా? ఆయన న్యాయాధిపతి. మన దేవుడు ఎలాంటి వాడండి? న్యాయాధిపతి. భూమి మీద నీవు జీవించిన ప్రతి దానికి జీతం ఉన్నది. నువ్వు చేసిన మంచికి జీతం ఉంది చెప్పండి, నువ్వు చేసిన చెడుకు జీతం ఉంది, నువ్వు చేసిన మేలుకి జీతం ఉంది, నువ్వు చేసిన కీడుకు జీతం ఉంది. ఒకవేళ నువ్వు వద్దన్నా సరే ఈ జీతం తీసుకోవాలి. ఏం జీతం అది? అందుకనే వాణి వాణి క్రియల చొప్పున ప్రతి వానికి చుట్టుకు నేను సిద్ధపరిచిన జీతము. ఒకవేళ ఏదైనా నీ జీవితంలో మారు మనసు లేదా, నువ్వు ఇంకా మారలేదా, బైబిల్ అంటుంది నీ మీద దేవుని ఉగ్రత ఉంది, దైవోగ్రతకు నువ్వు పాత్రుడుగా ఉన్నావు. ఈ దైవోగ్రతకి పాత్రుడుగా ఉన్నంత కాలం నీ జీవితం మారకపోతే ఒక భయంకర నష్టం నీ కొరకు ఎదురు చూస్తుంది. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. 3 విషయాలు మనం చూసాం. ఎందుకు మారాలి మనిషి అంటే, 1, తన పాపాలు క్షమించబడాలంటే మారాలి. ఎందుకు మారాలి మనిషి అంటే, తమ నడకను మార్చుకోవాలంటే మారాలి. ఎందుకు మారాలి అంటే, దేవుని ఉగ్రతను తప్పించుకోవాలంటే మారాలి.
ఒకవేళ నువ్వు తప్పించుకోకపోతే ఒక దినం దేవుని ఉగ్రత నీ మీద నిలిచే ఉంది అని గుర్తించండి. ఇంకా లోకల్ చవిత 3వ అధ్యాయం ఇంకొక మాట అన్నాడు, 13 అనుకుంటా, లోకల్ చవిత 13వ అధ్యాయం. ఎందుకు మారు మనసు పొందాలి? చూడండి, మారు మనసు ఎందుకు పొందాలి? చూడండి, లోకల్ చవిత 13వ అధ్యాయం 3వచనం కానీ 5వచనం కానీ లోకల్ చవిత 13:3 చదవండి. నేను మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని అదల మీరందరూ అలాగే నశించరు. అంటే ఈరోజు ఒక వ్యక్తి ఎందుకు మారాలి అంటే నశించిపోకుండా ఉండాలంటే మారాలండి. ఎందుకు మారాలని? నశించిపోకుండా ఉండాలంటే మారాలి. ఇంకా ఈశ్వరు ఎందుకు రాక ఆలస్యం చేస్తున్నారు? పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం 9వచనం చదవండి. కొందరు ఆలస్యమైనట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని. ఎందుకండి? ఎందుకు ఆలస్యం చేస్తాడు ఆయన? ఎందుకండి? ఎందుకు ఆలస్యం చేస్తాడు? ఎవరు నశించుకోకూడదు, ఎవరు నశించుకోకూడదు. ఎందుకంటే ఏసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే చాలా కారణాలు ఉన్నాయి. లోక శోత 19వ అధ్యాయం 10వచనం ఒక మాట చెప్పాడు. ఏంటి చదివి? నశించిన దానిని వెతికి రక్షించుటకు. అందుకే నువ్వు మారాలి. ఒకవేళ ఇప్పుడు నీ జీవితాన్ని నిజంగా మార్చుకోకపోతే, నువ్వు 50 సంవత్సరాల క్రైస్తవుడు అయినప్పటికీ కూడా మీ తాత క్రైస్తవుడు అయినా వాళ్ళ తాత క్రైస్తవుడు అయినా నరకానికి వెళ్ళాల్సిందే మారు మనసు లేకపోతే. ఏమండి? మీ తాత క్రైస్తవుడు అయినా వాళ్ళ తాత క్రైస్తవుడు అయినా నువ్వు మారు మనసు పొందకపోతే నాశనం ఉంది. చూడండి, పాడైపోవటం వేరు, నాశనం అయిపోవటం వేరు. పాడైతే మళ్ళీ దాన్ని బాగు చేయొచ్చు, నశించిపోతే మళ్ళీ రికవర్ అవ్వదు. ఆ విషయాన్ని గుర్తించుకోండి. నీ జీవితం నాశనానికి అంత సమీపంగా ఉందేమో. ఆ కారణాన్ని బట్టే దేవుని రాత్రి ఈ మాట నీకు వినిపిస్తున్నాడేమో. ఈ రాత్రైనా నీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొస్తే, ఈ రాత్రైనా నీ జీవితాన్ని ప్రభువు యేసుక్రీస్తు రక్తంలో కడుక్కున్న వ్యక్తి అయితే నీ జీవితం నాశనం నుండి తప్పించబడుతుంది. అమలారాయలారా, నీవెవరు అయినప్పటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందుకే శ్వాస ఉంచినంత కాలం నాశనము నీ వాకిటనే ఉందనే విషయాన్ని గుర్తించాలి. 4 విషయాలు మనం చూసాం. ఎందుకు మారాలని చెప్పండి. ఒకటి, నీ పాపాలు. నేను ముందు కూర్చున్నది ఇంట్లోదా? ఎందుకు మారాలి? పాప క్షమాపణ కొరకు మారాలి. 2, ఎందుకు మారాలి? శరీరార్థం మార్చుకోవడానికి మారాలి. 3, ఎందుకు మారాలి? దైవజ్ఞత తప్పించబడాలంటే మారాలి. 4, ఎందుకు మారాలి? నశించిపోకుండా ఉండాలంటే మారాలి. చూడండి, ఎందుకు మారు మనసు పొందాలి? ఇంకొంచెం ముందుకు వెళ్దాం. తిమోతికి రాసిన పత్రిక, తిమోతి పత్రిక చాలా జాగ్రత్తగా వాక్యం వినండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24 చదవండి. సత్య విషయమైన అనుభవజ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడ వారికి మారు మనసు దయచేయను, అందువలన సాతను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఊరిలోని తప్పించుకుని మేలు కొనుగోలేని. చాలండి, ఎందుకు మారాలన్నాడంటే దేవుడు ఒకవేళ నీవు మారు మనసు పొందకపోతే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నా చెప్పండి, ఎక్కడున్నా చెప్పండి? వెంకటపాలెంలోనే ఉన్నావు. మారు మనసు పొందని ప్రతి వ్యక్తి ఎక్కడున్నాడంటుంది బైబిల్? సాతాను ఊరి. చెప్పండి, ఎక్కడున్నాడండి? ఇవన్నంతా ఒక వలన ఉన్నాడు. యేసు ప్రభు నమ్ముకోని ప్రతి వ్యక్తి ఎవరి వల్ల ఉన్నారు చెప్పండి? సాతాను వలనలో ఉన్నాడు. అయ్యో మారాలనుకుంటాడు కానీ వల్ల నుంచి బయటికి వెళ్ళాడు. ఎందుకని? నీ మీద ఒక ఆయన వల వేశాడు. ఎవరు వేశాడు? సాతాను వల వేశాడు. అందుకనే నీ ఇష్టము చెప్పిన నువ్వు జీవించడానికి లేదు. సాతాను ఏం చెప్తుంది నువ్వు చేయాలి. సాతాను ఎక్కడ తీసుకెళ్తే అక్కడ నువ్వు వెళ్తున్నావు. నిజంగా చెప్పాలంటే ఏ మాటకు ఆ మాట చెప్పాలి, మనం అందరం మంచోళమే. కానీ నిన్ను వాడుకుంటున్న వ్యక్తి మంచోడు కాదు. ఎవరైనా సాతాను. సాతాను ఊరిలో, సాతాను ఉచ్చలో ఉన్నంత కాలం నువ్వు దేవునికి ఎదురాడే జీవిస్తావంట. అందుకే ఆ మాట అంటున్నాడు. ఏమన్నాడండి?
చూడండి 24 వచనంలో రాయబడిన మాట ఏంటంటే, సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి. ఎందుకు ఎదురాడుతున్నావు? ఎందుకు నీకు మందిరం అంటే నచ్చట్లేదు? ఎందుకు నీకు బైబిల్ చదవడం నచ్చట్లేదు? ఎందుకు నువ్వు ప్రార్థనకుడికి రాలేకపోతున్నావు? ఎందుకు నువ్వు క్రైస్తవు అంటే నీకు కోపం చేస్తుంది? ఎందుకు ప్రార్థన అంటే నీకు కోపం చేస్తుంది? ఎందుకు ఒక మీటింగ్ అంటే నీకు చిరాకు చేస్తుంది? నువ్వు సాతాను ఊరిలో ఉన్నావు. ఎవరి ఊరిలో ఉన్నావండి? ఒకవేళ ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చుకోకపోతే, ఏ రాత్రి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నీ జీవితాన్ని సమర్పించుకోకపోతే, ఏ శరీరాన్ని రక్తంతో నా జీవితాన్ని కనుక నువ్వు కనుక ప్రార్థన చేయకపోతే, ఈ రాత్రి కూడా సాతాను నిన్ను తీసుకుపోద్ది. మళ్ళీ అక్కడ ఏం చేస్తాడంటే వలేసి ఉన్నాడు. అందుకనే పావురాలు ఒక పాట నేర్చుకుంటాయంట. పావురాలు ఏం పాట అది చెప్తారా? బోయి వడస్తాడు, బియ్యం చల్లుతాడు, గింజలు చల్లుతాడు, వలేస్తాడు, జాగ్రత్త. పావురాలన్నీ అలవాటు చేసుకున్నట్టు ఈ పాట. ఏంటంటే ఏ జాగ్రత్త, బోయి వడస్తాడు, సరే జాగ్రత్త, గింజలు చల్లుతాడు, జాగ్రత్త, వెళ్ళవేస్తాడు, జాగ్రత్త, పట్టుకుపోతాడు. రోజు చెప్పండి పావురాలన్నీ వచ్చాయంట. ఓ రోజు పాడుతున్నాయి, ఏ బోయివాడు వస్తాడు, వచ్చాడు, గింజలు చల్లుతాడు, జల్లేడు, వలేస్తాడు, వేశాడు, పట్టుకుపోతాడు, పట్టుకుపోతాడు, బొట్లు వేసుకున్నాయంట, బొట్లు పాడుతున్నాయంట. మళ్ళీ బోయివాడు వస్తాడు, ఎక్కడ పాడుతున్నాయండి? బోయగడ బుట్టుకొని ఆల్రెడీ వచ్చాడు, వేసాడు, పట్టుకున్నాడు, తీసుకెళ్ళిపోతుంది. ఆ బుట్టలో పాట ఉన్నాయంట, బోయగడతాడు, గింజలు చల్లుతాడు, వల వేస్తాడు. ఈరోజు యేసును అంగీకరించని వ్యక్తి జీవితాలు ఉంది. ఉన్నారా? అమ్మో సాతాను వస్తాడేమో. సాతానే వచ్చి అసలు నువ్వు సాతాను వాళ్ళలో ఉన్నావు. బయలు ఎవరి ఊర్లో ఉన్నామండి? అందుకనే ఈరోజు మానవుడు తన జీవితంలో ఇష్టానుసారమైన జీవితం జీవించాలని కారణం ఏంటంటే, దేవుని యొక్క రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే సాతాను కారణం. ఎవరు కారు ఎవరైనా కారణము? వెలుగు యొద్దకు రాకుండా ఉండటానికి కారణం ఏంటంటే చీకటి. అంతే కదా, ఒక మేలు చేయకుండా నువ్వు ఉండలే మేలు చేయలేకపోతున్నావు అంటే నీలో ఒక చెడు ఉంది. ఈరోజు పిల్లరా, నువ్వెవరమైనా సాతాను ఊరిలో ఉన్నావు. అందుకే వాడు నేను లాక్కెళ్ళిపోతున్నాడు. నీకు ఇష్టంగా తాగుతాం కానీ నేను తాగిస్తున్నాడు. నీకు ఇష్టంగా సినిమాలు చూడటం కానీ నీతో చూపిస్తా ఉన్నాడు. నీకు ఇష్టం లేదు పలానా పాపం చేయటం కానీ నేను లాక్కెళ్ళిపోతున్నాడు. ఎందుకని? ఎందుకని? నీ మీద వాడికి అధికారం ఉంది. అంటే వాడు నీ మీద ప్రభుత్వం చేస్తున్నాడు అంటే వాడు నీ మీద వల వేసాడు. ఈ రాత్రి ఎందుకు మారాలి అంటే, సాతాను ఊరిలో ఉండి బయటికి రావాలంటే, సాతాను చేతుల నుంచి బయటకు రావాలంటే, సాతాను కబంధ హస్తాల నుంచి బయటకు రావాలంటే, సాతాను ఉచ్చులోంటి సాతాను ఊరిలో ఉండి నువ్వు బయటికి రావాలంటే నీ జీవితము మారాలి. ఐదు విషయాలు మనం చూసాం. ఎందుకు మారాలండి? మొదటిది, పాపాలు క్షమించబడాలంటే మారు మనసు పొందండి. ఎందుకు మారాలి? రెండోది, పరివర్తన మార్చుకోవాలంటే మారు మనసు పొందండి. మూడోది, ఎందుకు మారాలి? దైవోగ్రత నుంచి తప్పించబడాలంటే మారు మనసు పొందండి. నాలుగు, ఎందుకు మారు మనసు పొందాలి? నశించిపోకుండా నువ్వు జీవించాలంటే మారు మనసు పొందాలి. అయితే ఎందుకు మారాలి? సాతాను ఊరిలో ఉండి బయటకు రావాలంటే మారు మనసు పొందాలి. మళ్ళీ ఎందుకు మారు మనసు పొందాలి? ఇంకొక రెండు విషయాలు చూసి ఈ రాత్రి కోరిక ముగిస్తాం. అపొస్తల కార్యాల గ్రంథం దయచేసి 17వ అధ్యాయం, అపొస్తల కార్యాల గ్రంథం. ఎందుకు మనం మారు మనసు పొందాలి? రెండు సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అపొస్తల కార్యాలు 17వ అధ్యాయం 31వ వచనం చదవండి. ఎందుకనగా, చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకు అనగా, తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నియమించున్నాడు. అది ఎందుకు చెప్పాడంటే, 30వ వచనం చదివితే ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకు అని ఎందుకు చెప్తున్నాడో చెప్తా, అర్థమవుతుంది. ఆజ్ఞాన కాలమున దేవుడు చూచీ చూడనట్టుగా ఉండను, ఇప్పుడైతే అంతటను అందరము మారు మనసు పొందాలని మనసు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఎందుకంటే అన్నాడు.
అందరూ అంతగా ఎందుకు మారాలంటే, అందరూ అంతగా ఎందుకు మార్మల్స్ పొందాలంటే, ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూసినట్లు వదిలేశాడు. కానీ ఇప్పుడు అలా లేదు. అందరూ అంతటా మార్మల్స్ పొందాలి. ఎందుకు పొందాలి అంటే, అప్పుడు చదవాలి. ఇప్పుడు ఎందుకు పొందాలి అంటే చదవండి. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. చాలండి, ఈ లోకానికి పంపించిన దేవుడు, తల్లి గర్భంలో పుణ్యంగా నిన్ను పంపించిన దేవుడు, వెంకట పాలనికి పంపించిన దేవుడు ఈ భూలోకములకు తీర్పు తీర్చే ఒక దినాన్ని కూడా నిర్ణయించాడు. ఈరోజు నేను అంటాను, ప్రతి మనిషి ఒక దినం దేవుని మనం నిలబడాల్సిందే. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించుకోకుండా ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నావో, రోడ్డు మీద ఉన్నావా, బజార్లో ఉన్నావా, ఇంటి మీద ఉన్నావా, మంచం మీద ఉన్నావా, టీవీ చూస్తున్నావా, పొయ్యి దగ్గర ఉన్నావా, అన్నం తింటున్నావా, మాట్లాడుకుంటున్నావా, నీ ఎవరైనా నీ పేరేదైనా ఒక వాస్తవాన్ని గుర్తించు. ఈ లోకానికి నిన్ను పంపిన దేవుడు ఒక దినం నిర్ణయించే, ఏంటి ఆ దినం అంటే, నీ జీవితాన్ని అనుసరించి ఒక దినం ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. అందుకు నువ్వు మారాలి. ఒకవేళ నేను మారంలే, నేను ఎలాగ మోటానులే అంటే, ఒక ఆయన ఒక కరపత్రిక రాశాడు. ఏంటి ఆ కరపత్రిక అంటే, నరకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? పర్లోకం కాదు, కరపత్రిక ఏంటి తెలుసా? నరకానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? మీరు చూసారా పత్రికది, నరకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నేను గబగబ ఆ పేజీ తీసేది, ఈ టైటిల్ ఇక్కడ నరకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అన్నాడు. పోయి మన నరకానికి కూడా ఈ ఫైన్లు ఉంటాయి ఏంటి అనిపోయింది అనుకుని గబుని తీసి చూస్తాం. కానీ నువ్వేం చేయాల్సిన ఉన్నట్టుంటే చాలు అన్నాడు. నరకానికి వెళ్ళాలంటే నువ్వు ఎలా ఉన్నావంటే అలా ఉంటే చాలు. అంటే మనిషి ఈరోజు ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తున్నాడండి. అందుకని అంటాను, ఈ లోకాన్ని వదిలిన తర్వాత ఒకరోజు నిన్ను నన్ను మనందరూ సృష్టించిన దేవుడి ముందు మనం నిలబడాలా? అక్కడ ఏమున్నాయి చెప్పండి, అక్కడ ఏమున్నాయి? గ్రంథములు ఉన్నాయి అని రాయబడింది. ఏమున్నాయి చెప్పండి? ప్రకటన గ్రంథం చూడండి, ప్రకటన గ్రంథము 20:12. ప్రకటన గ్రంథం 20:12 చదవండి. మరియు గొప్పవారేమి, పొద్దువారేమి, మృతమైన వారందరూ ఆ సింహాసనం ఎటు నిలబడి ఉండట చూచితిని. అప్పుడు గ్రంథములు ఏర్పడను, మరియు జీవ గ్రంథం ఏదొక గ్రంథములు ఏర్పడను. పిల్లల మాట గమనించండి, ఆ గ్రంథములు ఎందు రాయబడి ఉన్నా వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు. నీ ఎవరైనా, నీ పేరు ఏదైనా, నీ ఊరు ఏదైనా, నీ వయసు ఏదైనా, నీ వృత్తి ఏదైనా, ఈ లోకం వదిలిన తర్వాత దేవుని ముందు నిలబడక తప్పదు. ఆ రోజు దేవుని ముందు నుంచి తప్పించుకోవటం నీ వల్ల కాదు. ఆ రోజు ఆయన అడుగుతాడు, ఎందుకు మారలేదు? ఇన్నిసార్లు ప్రయత్నించాను, ఎందుకు మారలేదు? నీ ఇంట్లో బైబిల్ పెట్టాను, ఎందుకు మారలేదు? నీ బజార్లో కొడుకు పెట్టాను, ఎందుకు మారలేదు? ఈరోజు మనము ఇష్టానుసారంగా జీవిస్తాం, కానీ ఒక దినం దేవుడు మనల్ని వరుసగా ప్రతిదాన్ని పెట్టి లక్కడికి రోజు ఒకటి ఉంది. కీర్తన 50 చూడండి, దేవుని వాక్యం నుంచి కీర్తన 50 16 వచనం మనం చదువుదాం. కీర్తన 50:16 చదవండి. ఏమన్నాడు దేవుడు చదువుదాం. నా కట్లు వివరించడానికి నీకేం పని, నా నిబంధన నోట వచించదివేమి. చూడండి, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. ఇప్పుడు మన దేవుడు మాటలు ఏం చేస్తాడు అంటే, మనిషి ఏం చేస్తాడు, నీవు నా మాటలను ఆ తర్వాత చూద్దాం అనుకున్నావు, తర్వాత ఇంకా చదవండి కంటిన్యూగా. నువ్వు దొంగను చూసినప్పుడు వాడు తెలితే నాకు కూడా అంత దొంగతో ఏకీకరిస్తున్నావు, వ్యభిచారితో సాంగత్యం చేస్తున్నావు. కీడు చేయాలని నీ మాట్లాడితే కీడండి, మాట్లాడితే కీడండి. తర్వాత నాలుగంతా కపటం అండి, మోసం. తర్వాత నువ్వు కూర్చుండి ఎవరి మీద కాదండి, ఎవరి మీద, నీ సహోదరుల మీద. కొంతమందికి అదే డ్యూటీ, స్పెషల్ డ్యూటీ. ఏంటి తెలుసా, లెగిస్తే చాలు ఎవరి మీద చెప్పాలి, లేకపోతే కడుగు ఉబ్బుపోద్ది. కొంతమందికి అదే పాపం, అదొక వరం,
ఏమండి అదే వారం అంటే ఈనాడు టీవీ ఈనాడు ఈ టీవీలో కూడా అంత ఉండదమ్మా. ఇక పొద్దున్న లేచింది కాని నుంచి కడుపు అంత ఉబ్బుపోద్ది. ఏదో చెప్పాలి ఏదో చెప్పాలి. ఒకవేళ ఏదో తెలిసిందనుకో వయమ్మ ఇంకా నిద్ర పట్టదు. చెప్పే వారికి నిద్ర పట్టదు. సరే కొండలు చెప్తున్నా వాడు ఇంకేమంటాడు, మీరు తల్లి కుమారి కదా ఎందుకు వస్తావు? చూడండి ఈ మాట మీరు బాగా గమనించండి, ఇట్టి పనులు నీవు చేసినాను. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఆగండి, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఇన్ని పనులు చేస్తున్నా. దేవుడు మాట్లాడలా. మనం అనుకున్నాం మళ్ళాంటి వాడేనా దేవుడు మర్చిపోయి ఉంటాడు అనుకున్నాం. కింద ఏమన్నాడు అండి, ఇట్టి పనులు నీవు చేసినాను నేను మౌనం ఏంటిని, అందుకు నేను కేవలము మర్చిపోయి ఉంటాడు అనే దేవుడు అనుకుంటున్నాం మనం. ఆయన ఏమన్నాడు, అయితే నీ కన్నుట ఈ సంగతులను నేను వరుసలో ఉంచి నిన్ను ఒక దినం ఉంది. దేవుడు చోట్ల అనుకున్నావేమో, దేవుడు మర్చిపోయాలనుకున్నావేమో, దేవుడు తెలియదు అనుకున్నావేమో, ఎవరికి తెలియదు అనుకున్నావేమో, కానీ లెక్కడికి దినం ఉంది. ఆ రోజు దేవుని ముందు నీవు నిలబడినప్పుడు, నీ జీవితాన్ని గురించి దేవుడు లెక్కడిగినప్పుడు, ఈ లోకపు తీర్పులు కాదు అవి, పాపము లేకుండా తీర్పు తీర్చేవాడని రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 1:17 మొదటి పేతురు 1:17 చదవండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:17 మొదటి పేతురు పత్రిక 1:17 పక్షపాతము లేకుండా తీరను బట్టి. మన దేవుడు ఎలాంటి వాడండి, పక్షపాతం ఏమంటుందని గుర్తుపెట్టుకోండి. తనవుడు మనవుడు అదే ఏముండో ప్రాంతం అదేముండదు. ఒక్కరోజు దేవుని ముందు నీ జీవితం కనుక నిలబెడితే ఆ రోజు అర్థమైపోద్ది నువ్వేంటో. నేనంటాను అందుకు మారాలి. ఈరోజు నిన్ను ఎవరు చూడపోయినా, నీవెవరిని మోసం చేసినా, ఎవరి కళ్ళు కప్పినా ఆయన కళ్ళు అయితే కప్పలేవు. ఆయన అయితే నీ జీవితాన్ని అంతా కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి, రికార్డ్ రాసేస్తున్నాడు. నువ్వేం చేసినా రాస్తావండి. దేవుని గ్రంథంలో 7 విషయాలు రాస్తాడు, అది ఇంకో టాపిక్, మళ్ళీ చెప్తాను. దేవుని గ్రంథంలో ఏం రాస్తున్నాడు అండి, 7 విషయాలు రాస్తున్నాడు. దాంట్లో ఒకటి ఏంటంటే నీ క్రియలు, నీ క్రియలన్నీ రాస్తాడైనా, నీ క్రియలన్నీ రాస్తాడైనా. ఒకరోజు దేవుడు అడుగుతాడు, అప్పుడు ఏం చేస్తావు? ఆఖరిది ఎందుకు మారాలి? తీర్పు తప్పించబడాలంటే నువ్వు మారాలి ఇప్పుడే. ఆఖరిది మార్చు చేసి మనము ప్రార్థన చేద్దాం. అది లూకాసు వార్త దయచేసి 16వ అధ్యాయం. ఎందుకు మనం మారు మనసు పొందాలి? లూకాసు వార్త 16వ అధ్యాయం. ఇప్పుడు దేవుని వాక్యం నుంచి లూకాసు వార్త 16వ అధ్యాయం దయచేసి 30వ వచనం మనం చూద్దాము. లూకాసు వార్త 16:30 చదవండి. అప్పుడు తండ్రిలైన అబ్రహాము అలాగనవద్దు, మృతుల్లో నుండి ఎక్కడ వారి ఎద్దుకు వెళ్ళిన ఎడలో వారి మాట మనసు పొందుతుందని చెప్పిన చాలని. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు, చెప్పండి. ధనవంతుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతాడు? తండ్రిలైన అబ్రహాము అలా అనొద్దు. ఏమన్నాడంటే అందుకు అబ్రహాము ఏమన్నాడు 29వ వచనం, అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు వారి మాటలు వదలని అతనితో చెప్పదా. అసలు ఇప్పుడు ఏం జరిగింది మనకు అర్థం కావాలంటే, ఇప్పుడు మనం దాన్ని అన్వయించుకుంటే ఎవరు మన బంధువులు ఎవరో మారు మనసు పొందుకోకుండా నరకానికి వెళ్ళిపోయారు. ఆ నరకంలో కాలుతూ అన్నాడు, అయ్యా ఈ రాత్రి రాజారావు గారి ఇంటి దగ్గర ఒక గృహకోడుకు జరుగుతుంది, ఆ గృహకోడికి నా కొడుకు నా కూతురు నా మనవడు నా మనవరాలు ఎవరు వచ్చారు, వారు మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలంటే ఇంతకుముందు ఈ లోకంలో ఎవరు ఈ ఊర్లో నుంచి ఎవరైతే చనిపోయారో వారిని పంపించమని మీ తాత మీ మా అమ్మ చెప్తున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, చచ్చిపోయినాడు అయితే కుదరదు, ఆయన అక్కడ సాల్మాన్ బ్రదర్ ఉన్నాడు, అక్కడ సాల్మాన్ బ్రదర్ ఉన్నాడు, అక్కడ బాధ్యత గల సహోదరులు ఉన్నారు, వాళ్ళు మాట వింటే మారతాడు అని చెప్పాడు. అంటే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు.
తన అన్నదమ్ములు ఎక్కడికి రాకూడదు అనుకున్నాడు, పాపాలానికి రాకూడదు అనుకున్నాడు. మరి ఏం చేత పాపాలనికి రాకూడదు అనుకున్నాడు ధనవంతుడు? మారు మనసు చెప్పండి, మారు మనసు పొందితే. ఇప్పుడు అర్థమైంది అబ్రహా ధనవంతుడికి, ఇప్పుడు అర్థమైంది ధనవంతుడికి. ఏమన్నాడు? ఓ తండ్రి అయిన అబ్రహామా, నేను ఎందుకు పాతాలనికి వచ్చానంటే నేను మారు మనసు పొందల. కనీసం నేను కాలిపోతున్నా పర్లేదు, నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు ఈ భూమి మీద, ఐదుగురు అన్నారు ఉన్నారు, వారైనా యజ్ఞ గండకమంది గుణానికి రాకూడదు అయ్యో అని రొమ్ము కొట్టుకుంటూ మాట్లాడుతుంటే అక్కడ సాల్మన్ బ్రదర్ ఉన్నాడు, అక్కడ మోషే ఉన్నాడు, అక్కడ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాటలు వింటారు. ఒకవేళ నిజంగా ఎవరైనా మన ఊళ్ళో చనిపోయిన వాళ్ళు వస్తే ఉంటారు అక్కడ, ఆ మాటలు వింటారు సంగతి. ఒక 5 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన వాళ్ళని వచ్చారనుకోండి, పాట పాడుకుంటూ వచ్చా అనుకో, ఏసు రక్తం చేయని ఏక మనం కూడా ఏసు రక్తం చేయమని వెళ్ళిపోతాం, ఎవరు కానీ ఎటు బరువుతే వెళ్ళిపోతాం. ఎందుకు మాట చెప్తానంటే ధనవంతుడు నరకానికి వెళ్ళటానికి లేదా ధనవంతుడు పాతాలనికి వెళ్ళటానికి చాలా కారణాలు, ఒక కారణం ఏంటంటే మారలేదు. అందుకేమన్నా అంటే తండ్రి అబ్రహామా, ఒకవేళ నా అన్నదమ్ములు మారు మనసు పొందితే వాళ్ళు ఇక్కడికి రారు కనుక లాజర్ని పంపించు. ఇప్పుడు ఎందుకు మారాలి అంటే నువ్వు మారకపోతే నీ కోసం ఏముంది చెప్పండి? పాతాళం ఏమండండి? నరకం. ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. దయచేసి అందరి కళ్ళు మూసుకొని దయచేసి ప్రార్థన చేస్తాం. ఒక నిమిషం అందరి కళ్ళు మూసుకోండి. ప్రియులారా, మానవుడు మారు మనస్సు పొందాలి, ఎందుకంటే కాలం సంపూర్ణమైనది, ప్రతిదానికి సమయం ఉంది, ముగింపు ఉంది. రాత్రికాల సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. ఏ రాత్రిలో మారు మనసు పొందేవా? ఒకవేళ నువ్వు మారు మనసు పొందిపోతే ఇంకా నీవు పాపంలో ఉండవు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందిపోతే ఇంకా నీ క్రియలు చెడ్డనతలుగా ఉన్నాయి. ఒకవేళ నువ్వు మారు మనసు పొందిపోతే ఇంతవరకు కూడా దేవుని కృత నీ మీద నిలిచి ఉంది. ఒకవేళ నువ్వు మారు మనసు పొందితే ఇప్పటి వరకు కూడా నువ్వు నశించిపోయే స్థితిలో ఉన్నావు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందకపోతే సాతాను ఊరిలో ఉన్నావు. నువ్వు మారు మనసు పొందకపోతే తీర్పుకి సిద్ధంగా ఉన్నావు. నువ్వు మారు మనసు పొందకపోతే పాతాళానికి సిద్ధంగా ఉన్నావు. ఈ రాత్రి దేవుని మహాపరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, నీ జీవితం మారలేదో. ఈ రోజు ఈ లోకం వదులుతామో ఎవరికి తెలియదు. నేను క్రైస్తవుడని ఎప్పుడు భ్రమపడద్దు, మా ఇంట్లో బైబిల్ అని ఎప్పుడు అనుకోవద్దు, మేము పుట్టి క్రైస్తవులని ఎప్పుడు అనుకోవద్దు. మానవుడు పుట్టి పాపిత పుట్టి క్రైస్తవుడు లేడు. నీ జీవితం మారకుండా, నీ బతుకు మారకుండా, నీ మారు మనసు పలుకోకుండా భూమి మీద నువ్వు చేసిన భక్తి కార్యాలు, దాని ధర్మాలు అన్ని కూడా దేవుని దృష్టిలో చూడలేవు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, మారు మనసు పొందేవా? ఒకవేళ ఈ రాత్రిని మారు మనసు పొందుకోకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టావంటే ఒక దినం కళ్ళు తెరవాలి. ధనవంతుడు భూమి మీద ఇష్టానుసారంగా జీవించాడు, సంతోషంగా జీవించాడు, సుఖవంతుడు జీవించాడు. భూమి మీద ఎన్ని భోగభాగ్యాలు అనుభవించాలో అన్ని అనుభవించి జీవించాడు. కన్ను మూసాడు, కన్ను తెరిచాడు, పాతాళం కాలిపోతున్నాడు. ఎందుకో తెలుసా? మోషే తెలియదని కాదు, అబ్రహాం తెలియదని కాదు, మారు వంశ తెలియదని కాదు, పరిశుద్ధ గ్రంథం తెలియదని కాదు, అన్నీ తెలుసు. కానీ తన జీవితాన్ని మార్చుకోలా. ఈ రాత్రి నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టావు, నీ పేరు క్రైస్తవ పేరు, మీ ఇంట్లో బైబిల్ ఉంది, మీ ఇంట్లో పాటల పుస్తకం ఉంది, మీ బైబిల్ గురించి ఎంతో తెలుసు, మీ తాత పాస్టర్ అయి ఉండొచ్చు, తరతరాలే క్రైస్తవుడు అయి ఉండొచ్చు. ఈ రాత్రి ఒకటి అడుగుతున్నా, నువ్వు మారేవా? నీ జీవితం దేవునికి ఇచ్చావా? నీ హృదయంలో పాపాన్ని ప్రమాణ పాపం కొడుకుని ప్రార్థన చేసావా? అలా చేయకపోతే నువ్వెంతా క్రైస్తవుడు అయినా ఒకరోజు రొమ్ము కొట్టుకోక తప్పదు, ఒకరోజు దేవుడు మనం నిలబడక తప్పదు. ఆ న్యాయాధిపతి అయిన సర్వలోక న్యాయాధిపతి అయిన దేవుడి ముందు ఒకరోజు నిలబడితే ఏం చెప్తావు? ఆ రోజు ఆ పాస్టర్ గారిని వీధిలో వాక్యం చెప్పి అరిచాడే, అప్పుడైనా మారాలంటాడు ఆయన. ఒకవేళ ఈ దినం దేవుని ప్రేమించి నీ కోసం ఏర్పాటు చేసిన దిని మేము మారు మనసు పొందడానికి నేను దానికి సమయం ఇచ్చాను అన్న మాట ఈ రాత్రి నీ కొరకేనేమో. దేవుని మార్చాలనుకుంటున్నాడు, దేవుని జీవితాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు, దేవుని జీవితాన్ని అద్భుతకరంగా మార్చేసేయాలనుకుంటున్నాడు, పాపరాత్మ జీవితాన్ని తీసేయాలనుకుంటున్నాడు,
సాతాను ఉచ్చరించి బయలుదీసుకోవాలనుకున్నాడు. నీ నరకలో పరిశుద్ధపరిచి దేవుని మహిమార్థమే చెయ్యాలనుకున్నాడు. భయంకరమైన తీర్పుంచి రాత్రి దేవుని తప్పించాలనుకున్నాడు. అగ్నికండికలతో మండకుండా పాతాళానికి, నరకాలానికి, యుగ యుగాలు కాలిపోయే స్థలంలోనికి, రొమ్ము కొట్టుకునే స్థలంలోనికి, భయంకరమైన చీకటి ఉన్న స్థలంలోనికి, పుండ్లు కొరిగే స్థలంలోనికి, అయ్యో ఎందుకు వచ్చాను భావన స్థలానికి నిన్ను వెళ్ళకుండా రాత్రి దేవుడిని కాపాడాలని కోరుతున్నాడు. ఏం చేయాలి? ఒక్క ప్రార్థన చేయి, చిన్న ప్రార్థన హృదయంలో. ఏసయ్యా ఆపినయ్యా అని తెలిసి అనుకున్నానయ్యా, నా జీవితం మారలేదు, ఈ రాత్రి మారకపోతే ఎంత తీవ్ర నష్టం ఉందో నాతో మాట్లాడుతున్నావు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడుతుండగా, ఇదిగో ప్రభా నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నా హృదయంలో ఉన్న ఏసయ్య నేను పాపిని అని ప్రార్థన చేయగలిగితే నువ్వు ధన్యుడివి. ఒకవేళ ఈ రాత్రి ఎవరైనా అలాంటి ప్రార్థన చేస్తున్నారా, అలాంటి ప్రార్థన మీరు చేస్తే మీ చేతి చూపించిన మీకోసం ప్రార్థన చేస్తాను. ఏసయ్య నా హృదయంలోనికి రండి, నేను మారుమనస్ పొందాలనుకున్నాను, నేను ఒకప్పుడు కలిస్తూనే నాకు అన్ని తెలుసు అనుకున్నాను అని నా జీవితం మారలేదు. జాగ్రత్త, దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాయిదాలు వేసి వెళ్ళకూడదు, అది చాలా నష్టం. ఆ రోజు ఈ రోజు నువ్వు తీర్మానం తీసుకోకపోతే ఒకరోజు సిగ్గుపడాల్సిందేమో వస్తుంది. ఎవరైనా ఉన్నారా, ప్రభా నా హృదయంలోకి రండి, నా జీవితాన్ని మార్చండి. అందరికీ నమ్మసుకోండి. ఎవరు చేస్తున్నారో వారి తీర్మానం దేవుడు స్థిరపరచుగా. ఇంకెవరైనా ఉన్నారా, దయచేసి అందరు కలిమోసుకోండి, హృదయాలు మాత్రమే తెరవండి. ఎవరైనా ఉన్నారా, వెనక కానీ ముందు కానీ చివరి కానీ ఏ వయసులో ఉన్నా ఎక్కడున్నా, నీవెవరైనా, నీ పేరు ఏదైనా, నీ ఊరు ఏదైనా, నీవేం చేస్తున్నా, ఈ రాత్రి దేవుడు నీ జీవితాన్ని మార్చాలని కోరుతున్నాడు. ప్రార్థన చేద్దాం. మాత్రం ఏ పరిశుద్ధమైన మా ప్రభా, ఈ రాత్రి గల సమయంలో మారు మనస్సు ఎందుకు పొందాలి? ఈ మాటలు ఆధారం చేసుకుని కొంత సతీ సువార్తను ఈ ప్రాంత ప్రజలకు అందించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు. ఎవరైతే విన్నారో, చేరి వచ్చిన వారు కానీ, శబ్ద తరంగాల ద్వారా విన్నవారు కానీ, ఎవరైతే వారి హృదయాలు మీకు సమర్పించుకున్నారో వారి హృదయాలు మీరు అంగీకరించండి. ప్రభుసారి ప్రత్యేకంగా ఈ గృహం పులుగు రాజారావు గారిని బట్టి, పులుగు కిషోర్ గారిని బట్టి, అలాగే సౌజన్య గారిని బట్టి, సిద్ధు బట్టి, చంద్రిక బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబం దీవించండి, ఆశీర్వదించండి. వారు చేసే ప్రతి పనిలో కూడా మీరు చాలా దేవుడిగా సహాయపండి, సంపూర్ణ ఆరోగ్యాలతో నింపండి. ప్రభు నూతనంగా బాప్తీసం తీసుకున్న సోదరు కిషోర్ గారు తన మీరు ఇంకా ఆత్మీయంగా బలపరచండి. ఈ రాత్రి కూడికి చేరి వచ్చిన వారందరినీ మీ దీవెనతో పంపించండి. మమ్మల్ని ప్రేమించి తీసుకొచ్చిన ఈ పలహారాన్ని పరిశుద్ధపరిచి మీరే మహిమ పొందాలని కోరుతూ, ఈ ప్రేమ మేము కూడా చూపించడానికి మాకు నేర్పించమని విశ్వాసంతో మీ ప్రభుత్వం దగ్గరికి వస్తూ మహిమ ఘనత స్తుతి ప్రభువు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ కుటుంబానికి, చేరి వచ్చిన వారికి, సకల పరిశుద్ధులకి ప్రభువు రాకడ వరకు తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్.